వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఎప్పుడైనా జైన్ పీపుల్ కోసం విన్నారా? అలాంటి వాళ్ళు జీవించారో లేదో కూడా మనకు తెలియదు. పురాణాలు మాత్రం అలాంటి వాళ్ళు జీవించారు అని చెప్తున్నాయి. అసలు వాటి గురించి ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా లేదా మనం ఈ వీడియోలో చూద్దాం. కాబట్టి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. లెక్కలేనన్ని పురాతన గ్రంథాలు మరియు బైబిల్తో సహా జైన్స్ భూమిపై ఉన్నాయని ప్రస్తావించాయి. కానీ జైన్స్ నిజమైనవి కాదని కొందరు అనుకుంటున్నారు. అవన్నీ పుకార్లని కూడా చెప్తున్నారు. అసలు అలాంటి వారు జీవించారో లేదో కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ప్రపంచంలో లెక్కలేనన్ని పురాతన నాగరికతలు వారి జానపద కథలతో మరియు పురాణాలతో అపారమైన స్థాయి గల జీవుల గురించి ప్రస్తావించబడ్డాయి. వాటిల్లో ఒకప్పుడు భూమిపై నడిచిన భారీ మానవులు ఉన్నారు అని కూడా చెప్పారు. బైబిల్ మరియు మహాభారతం రెండింటిలో కూడా వాటి గురించి ప్రస్తావించబడింది. ఇలాంటి కథలను సిలోన్ యొక్క పవిత్ర థాయ్ గ్రంథాల్లో కూడా గ్రీకు పురాణాల్లో, అలాగే అజ్టెక్, ఈజిప్ట్, ఐరిష్ లేదా బాస్క్ సంప్రదాయాల్లో కూడా చూడవచ్చు. పురాతన అజ్టెక్ తమ పురాణాల్లో క్వినమెన్స్టిన్ అని పిలువబడే వాటిని ప్రస్తావించారు. అజ్టెక్ పురాణాల్లో క్వినమెన్స్టిన్ జైన్స్ వర్షపు సూర్యుడిని మరియు మునుపటి యుగంలో ప్రపంచాన్ని ఆక్రమించారు. ఒక క్వినమెన్స్టిన్ 10 అడుగుల కంటే ఎక్కువగా పొడవు మరియు 600 పౌండ్ల బరువుతో ఉంటుంది. వారు పూజించినందున దేవతలతో శిక్షించబడ్డారు. వారి గరిష్ట నాగరికత గొప్ప విపత్తుల ఫలితంగా వారు చేసిన ఘోరమైన పాపాలకు స్వర్గం నుండి కూడా శిక్ష లభించింది. చోళుల పిరమిడ్ మరియు టియోతిహుకాన్ నగరం, ఇదే పురుషుల దేవతలుగా మారే ప్రదేశం అంటారు. వీటి నిర్మాణం క్వినమెన్స్టిన్ జైన్స్ కు ఆపాదించబడింది. ఒడిస్సీలో హోమర్ త్రినాసియా ద్వీపంలో సుదీర పశ్చిమాన నివసించిన యురిముడాన్ అనే వ్యక్తి పాలించిన పెద్ద మరియు అడవి జీవుల జాతి అయిన రాక్షసులను ప్రస్తావించారు. దేవతల పట్ల వారి అవమానం కారణంగా ఈ జీవులను యురిముడాన్ స్వయంగా నిర్మూలించారు. రాక్షసుల పట్ల శతాబ్దాల నాటి నుండి మానవ చరిత్ర అంతటా కొనసాగుతూ మన సంస్కృతి అంతటా విస్తరించి ఉంది. ఈ భారీ బొమ్మ కథలు తరతరాలుగా మన ఊహలను రేకెత్తించాయి. కొందరు ఈ కథలను కేవలం పురాణాలు లేదా కల్పనలుగా కొట్టిపారేయవచ్చు. మరికొందరు రాక్షసులు ఏదో ఒక రూపంలో ఒకప్పుడు మన ప్రపంచంలో తిరిగే అవకాశం ఉందని ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. అసలు ఇంతకీ ఈ రాక్షసులు నిజమైనవా? రాక్షసులకు వాస్తవికతలో ఏదైనా ఆధారం ఉందా? 20 అడుగులు లేదా అంతకంటే ఎక్కువ పెరిగే మానవుల యొక్క కల్పన యొక్క అంశాలు మరియు గతంలో కూడా హోమినీలు ఈ రోజు కంటే చాలా పొడవుగా ఉన్నాయని ఇటువంటి ఆధారాలు కూడా లేవు. హోమో సేపియన్స్లో కొన్ని విశేషమైన మినహాయింపులు ఉన్నాయి, కానీ అవి కూడా చాలా తరచుగా హార్మోన్ల మార్పుల వల్ల మారుతూ ఉంటాయి. శరీరం జీవితాంతం అదనపు గ్రోత్ హార్మోన్ను ఉత్పత్తి చేసినప్పుడు ఇటువంటి పరిస్థితులు సంభవిస్తాయి. ఇప్పటి వరకు కొలవబడ్డ అత్యంత పొడవైన వ్యక్తి అయిన రాబర్ట్ వాడ్లో విషయంలో కూడా అలాగే జరిగింది. అతను సంవత్సరాల పాటు పెరుగుతూనే ఉన్నాడు. మానవ శాస్త్రవేత్త లీ బెర్గెర్ ఒకేసారి పురాతన హోమినిన్ జాతికి చెందిన కొంతమంది సభ్యులు నిజమైన రాక్షసులను కనుగొనడానికి మనం మరింత ముందుకు మన పూర్వీకుల వద్దకు ప్రయాణించాలి. పెద్ద కోతు జాతులు గిగాంటోఫిథెకస్ బ్లాకి 10 అడుగుల పొడవు వరకు నిలబడి కొన్ని 100,000 సంవత్సరాల క్రితం చనిపోయి ఉండొచ్చు. అయితే 5,000 సంవత్సరాల పురాతన జైంట్స్ చైనాలో కనుగొనబడింది. చైనాలోని పురావస్తు శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన ఆవిష్కరణ చేశారు. సుమారుగా 5,000 సంవత్సరాల క్రితం ఖననం చేయబడిన జైంట్ ప్రజల పురాతన అవశేషాలను కలిగి ఉన్న సమాధులను కనుగొన్నారు. చైనాలో షాండాంగ్ ప్రావిన్స్లో జరిపిన తవ్వకాల్లో కనుగొనబడిన ఎముకలు 1.9 మీటర్స్ అంటే 6 అడుగుల 3 అంగుళాలు ఎత్తుకు చేరుకునే కనీసం ఒక మగ వ్యక్తిని, 1.8 మీటర్లు అంటే 5 అడుగులు 11 అంగుళాలు పొడవును కొలిచే ఇతరులను బహిర్గతం చేశాయి. సుమారుగా 50 సంవత్సరాల క్రితం ఈజిప్టులో అపారమైన ఎత్తుగల జీవికి చెందిందని నమ్ముతున్న ఒక వేలు కనుగొనబడింది. ప్రామాణికమైందని నమ్ముతున్న వేలికి 33 సెంటీమీటర్ల పొడవు ఉంది. అంటే ఆ జైంట్ మనిషి కనీసం 5 మీటర్ల ఎత్తుకు చెందిందని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. ఫిలిప్పీన్లో 17 అడుగులు ఎత్తైన మానవ అస్థిపంజరం కనుగొనబడింది. ఇలాంటి మానవునికి చెందిన చాలా పొడవైన ఎముకలు కూడా ఆగ్నేయ చైనాలో కనుగొనబడ్డాయి. అలాగే సిలోన్లో 13 అడుగుల పొడవు ఉన్న పురుషుల అవశేషాలు ఉన్నాయి. తూర్పు పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న అస్సాంలోని తురా వద్ద 11 అడుగులు ఎత్తు ఉన్న పురుషుల ఆనవాళ్లు కనుగొనబడ్డాయి. మన దృష్టిని నార్త్ అమెరికా వైపు మళ్లిస్తే సుదీర ప్రాచీనతలో భూమిపై ఆధిపత్యం చెలాయించిన మాజీ రాక్షసులకు పెద్ద మొత్తంలో ఆధారాలు మరియు జాడలు ఉన్నాయి. మెక్సికోలో భారీ అస్థిపంజరాలు దొరికినట్లు అనేక నివేదికలు కూడా వచ్చాయి. అవి భారీ పరిమాణం కలిగి ఉన్న జాతి యొక్క అవశేషాలు.
కొన్ని అస్థిపంజరాలు వీటిని బట్టి చూస్తుంటే పురాతన కాలంలో జైన్ పీపుల్ నివసించున్నారని ఆధారాలు చెప్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోవడం మర్చిపోకండి. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.